సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ జేడీ జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి ఆయనతో కొన్ని విషయాల మీద మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే జై భారత్. సార్ ముఖ్యంగా రెండు విషయాలు మీతో మాట్లాడదలుచుకున్నాను నేను. ఒకటి ఏంటంటే డ్రగ్స్. ఎక్కడ చూసినా సరే డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. అసలు చిన్నపిల్లలు పెద్దోళ్ళని తేడా లేకుండా ఇది అది అని డిఫరెన్స్ లేకుండా డ్రగ్స్ గాంజా ఈ సిగరెట్స్ అసలు ఎక్కడంటే అక్కడ అవే కనిపిస్తున్నాయి. ఎక్కడ దీనికి అసలు మూలాలు అంటే ఎట్లా ఆపగలుగుతాము? అంటే వ్యవస్థలో లోపమా, లేకపోతే పేరెంటింగ్లో లోపమా, లేకపోతే స్కూల్స్లో మానిటర్ చేయలేకపోవటమా? చిన్నపిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి స్కూల్స్ అంటున్నారు, లేకపోతే కాలేజెస్, లేకపోతే సరైనటువంటి చట్టాలు వాటిని అమలు చేయడంలో మనం విఫలమవుతున్నామా, లేదు అంటే పోలీసులు నిర్లక్ష్యంగా ఏమన్నా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోందా? అసలు ఎక్కడ దీన్ని ఆపగలగాలి, ఎలా ఆపగలగాలి? ఇదేంటంటే ఒక దేశ సమస్య కాదు, ఇది ఇంటర్నేషనల్ సమస్య. ఎందుకంటే మొత్తం మీరు అంతర్జాతీయంగా కూడా చూసుకున్నా డ్రగ్స్ అన్నది ఒక పెద్ద బిజినెస్. డ్రగ్ మాఫియా అన్నది ఒక పెద్ద గ్యాంగ్ వర్క్ చేస్తుంటుంది. మీకు యాక్చువల్గా చూసుకుంటే మెక్సికో కానీ కొలంబియా కానీ ఈ స్టేట్లో చూస్తే ఇవన్నీ కూడా డ్రగ్ కార్టెల్స్ అనేవి చాలా తీవ్రంగా వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ సప్లై చేయడానికి కూడా చేస్తుంటారు. సో ఈ విధమైన దీంట్లో ఏ దేశాల్లో అయితే యువతరం ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలకు టార్గెట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అంటే ఏమవుతుందంటే యువతరం ఎప్పుడు కూడా ఏదో కొత్తదనాన్ని చూడాలి, కొత్తది ఏదో తెలుసుకోవాలి అన్న ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద. తర్వాత రెండవది ఏమైపోయిందంటే ఈ మధ్యలో లైఫ్ అంతా కూడా స్ట్రెస్ఫుల్గా తయారైపోయింది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈ స్ట్రెస్ నుంచి బయటపడదాము అన్న కొంతమంది మద్యం తాగే వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఈ విధంగా మిగతా అలవాట్లు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే డ్రగ్స్ అన్నవి ప్రబలంగా బాగా ఎక్కువైపోయాయి. ఇంతకుముందు ఏంటంటే కేవలం మెట్రో సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ బాంబే కానీ కల్కటా కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఉండేదనే కానీ ఇప్పుడు చూస్తే సెలబ్రిటీస్ వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ గ్రామాల్లో కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు చూస్తుంటే, రోజు నేను చూస్తుంటాను గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో తాండాల్లో కూడా ఈ విధంగా డ్రగ్స్ అన్నవి వెళ్ళిపోయాయి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మెయిన్గా కొంతమంది మానసిక రోగులు ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా దీనికి వశం అయిపోతారు, అడిక్ట్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ స్ట్రెస్ తగ్గించుకుందాం అన్న ఒక ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్లో ముఖ్యంగా చూస్తే వీడు చేస్తున్నాడు మనం కూడా చూద్దాము అన్న ఇది చిన్నపిల్లలు. తర్వాత ఏంటంటే అవైలబిలిటీ కూడా పెరిగింది. ఈ మధ్యలో ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న చాక్లెట్స్ రూపంలోను, డ్రింక్స్ రూపంలో బిస్కెట్స్ ఇలాంటివన్నీ రావడం మొదలయ్యాయి. కాబట్టి ఏంటంటే అవి నోయింగ్లీ అన్నోయింగ్లీ కూడా చాలా మంది తీసేసుకుని వన్స్ దాంట్లో కూడా అంటే తెలియకుండా తీసుకుంటాం, ఆ తర్వాత దానికి వ్యసనం అయిపోతాం, ఆ విధంగా ఆ ట్రాప్లో ఇరుక్కుంటూ ఉంటారు అన్నమాట. సో ఆ తర్వాత ఈ విధమైన పరిస్థితులలో ఈ విధంగా వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో మరి ఏం చేయాలన్నది పెద్ద సమస్య. ఎందుకంటే అటు ఇళ్లలో చూసినా, స్కూల్స్లో చూసినా, సమాజంలో చూసినా కూడా ఈ డ్రగ్ అడిక్ట్స్ అంతా కూడా మళ్ళీ దీనివల్ల మళ్ళీ పెద్ద క్రైమ్ జరుగుతుంది. వీళ్ళు ఈ మత్తులో వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళు క్రైమ్కు అడిక్ట్ అవుతారు. సో క్రైమ్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ డబ్బుల కోసం వీళ్ళు ఈ విధంగా క్యారియర్స్గా మారుతారు, పెడ్లర్స్ అంటారు. వీడు స్వయంగా కూడా వాడు అడిక్ట్ అయి ఉంటాడు. ఆ తర్వాత వాడికి మళ్ళీ డబ్బులు కావాలి అంటే వాడు దీన్ని మళ్ళీ ఇతరులకు అమ్మడము ఇలాంటివి మొదలు పెడతారు. తర్వాత ఏంటంటే ఈ డార్క్ వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఈ మధ్యలో డార్క్ వెబ్ అని ఉంటుంది, అందులో కొన్ని ఈవెన్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ వీటిలో నుంచి కూడా చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. అంటే వాటిని రూపాంతరం చేసి వేరే రూపాల్లో వాళ్ళు అమ్ముతున్నారు, అవి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ పోర్టల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమైపోయిందంటే సమాజంలో ఇప్పుడు అటు పేదవాడు అడిక్ట్ అవుతున్నాడు, పేదవాడు అడిక్ట్ అవ్వడం వాడికి ఏదన్నా పెడ్లర్గా మారితే నాకు డబ్బులు వస్తాయని వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కూడా అడిక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఎంజాయ్మెంట్ కోసము, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకు వస్తున్న ఈజీ మనీ ఏదైతే ఉంటుందో దాని ద్వారా. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మీరు రేవ్ పార్టీలని, తర్వాత ఈ పబ్స్ అని వీటిలన్నింటిలో కూడా ఫైనల్గా వాటి రూపాంతరం ఈ డ్రగ్స్ రూపంలో చెందుతుంది. చాలా మీరు చూసినా కూడా చాలా పబ్స్లో కూడా డ్రగ్స్ అన్నవి చాలా ముఖ్యంగా వాళ్ళు జరుగుతున్నాయి. సో ఇది కూడా గమనించాలి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే చాలామంది మద్యానికి అలవాటు పడిన వాళ్ళు కూడా నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే ఈ డ్రగ్స్కి వస్తారు. అందువల్ల ఇప్పుడు చూస్తే మన రాష్ట్రాలన్నీ కూడా చాలా రాష్ట్రాలు వాళ్ళ ఎకానమీ ఆపరేట్ అవ్వడానికి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే మెయిన్గా లిక్కర్ బిజినెస్, ఎక్సైజ్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే కోవిడ్
మొత్తం దేశంలో లాక్డౌన్ జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు చీఫ్ మినిస్టర్ల మీటింగ్ పెట్టారు ఏం చేయాలి అని. చీఫ్ మినిస్టర్లు చాలా మంది వాడి అడిగింది ఏంటంటే మొట్టమొదట మా లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయండి అంటే రాష్ట్రాల ఎకానమీ వచ్చేసి దీని మీద ఆధారపడింది. సో దాని తర్వాత ఎన్నికల్లో కూడా చీప్ మద్యము మద్యం విపరీతంగా పంచుతారు డబ్బులతో పాటు మద్యం. దాంతో ఏంటంటే చాలామంది అడిక్ట్ అవుతారు ఫ్రీగా వస్తుంది కదా తాగి. వన్స్ అది అయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళక వ్యసనం అన్నది అంటుకుంటుంది. సో ఈ వ్యసనంతో మళ్ళీ ముందుకు వెళతారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ. ఈ మధ్య ఎక్కువగా అవైలబుల్ అవుతున్నాయి డ్రగ్స్. ఇప్పుడు చూసుకుంటే ముంద్రా పోర్ట్లో సుమారుగా 300 టన్నుల హెరాయిన్ వచ్చింది. మీరు చూసుకుంటే ఐ థింక్ 1 or 1.5 సంవత్సరం అయింది అనుకుంటా. అది ఎవరు విజయవాడ వాళ్ళు వాళ్ళు ఆర్డర్ చేశారు. విజయవాడ కాకినాడ లింక్ అని అప్పుడు చాలా పెద్దగా వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు మనకి. ఆ తర్వాత మొన్నటికి మొన్న విశాఖపట్నంలో ఒక పెద్ద కంటైనర్ వచ్చింది ఈస్ట్ కంటైనర్. దాంట్లో సుమారుగా ఐ థింక్ 25 టన్నులు 25,000 కిలోలు ఈస్ట్ ఎక్కడి నుంచో తెప్పించుకున్నారు వాళ్ళు. బ్రెజిల్ ఆ ఏరియా నుంచి వచ్చింది వయా జర్మనీ సైడ్ నుంచి. మరి ఆ ఈస్ట్ అన్నది మన దేశంలో తక్కువగా దొరుకుతుంది రేట్. ఇది 60-70 రూపాయలు దొరికేది వాళ్ళు 140 రూపాయలు కట్టి అది తెప్పించుకున్నారు. సో అది ఎందుకు ఇది 63 సార్లు ఇంతకుముందు వాళ్ళు తెప్పించారట. మరి ఇది ఒక 63వ కంటైనర్ అక్కడ పట్టుబడింది. మరి వచ్చినది నిజంగా డ్రగ్గేనా ఆ తర్వాత అది ఏమైంది ఎక్కడికి వెళ్ళింది అన్నది కూడా ఎక్కడ దాఖలాలు. కాబట్టి తర్వాత ఏంటంటే ఇది ఈజీ మనీ కూడా. ఇది మనీ ఎంతంటే ఒక్కొక్క కిలో పట్టుకుంటే మీరు హీరోయిన్ కానీ కొకైన్ కానీ ఇలాంటివి చూసుకుంటే కోట్లలో ఉంటుంది అది. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు. ఒకసారి కనుక మనం త్రూ అవుతే మన జీవితాలు మారిపోతాయి అన్న దీంట్లో కూడా చాలామంది దీంట్లో ఇరుక్కుంటారు. చట్టాలు ఉన్నాయి మన దగ్గర. NDPS యాక్ట్ అన్నది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, చాలా తీవ్రమైన చట్టం అది. సుమారుగా 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్షల వరకు కూడా ఉన్నాయి అన్నది. సో వాటిని కేసులు చేస్తున్నాం. దానికని ఏం చేయాలంటే క్విక్గా డిస్పోజల్ అవ్వాలి. కేసు పట్టగానే వెంటనే దాన్ని డిస్పోజల్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే డ్రగ్ అడిక్ట్స్ని వీళ్ళని రిహాబిలిటేషన్ చేసి వాళ్ళని మార్చాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలని రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా చాలా ఓపెన్ అవుతాయి. కానీ చాలామంది ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందంటే డ్రగ్ అడిక్షన్ ఉంది అని చాలామంది తల్లిదండ్రులకు తెలియలేకుండా, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అడిక్ట్ అయినా కూడా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తెలియవు. సాధారణంగా నేను మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏంటంటే ఈ డ్రగ్ అడిక్షన్ అన్నది మీరు ఎలా గుర్తుపట్టవచ్చు అన్నది మీరు ఒకసారి ఆలోచిస్తే పిల్లల కళ్ళను ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవి చాలా రెడ్గా ఉంటాయి. ఆ తర్వాత పిల్లలు చదువులో వాళ్ళ ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత పిల్లలు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. డ్రగ్ అడిక్ట్ ఎప్పుడు కూడా కలవరు, మిగతా వాళ్ళతో కలవరు. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే మా పిల్లలు ఎవరితో కలవరు, మా వాళ్ళు చదువుకుంటున్నారు అనుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు, ఏకాంత జీవితాన్ని వాళ్ళు కోరుకుంటారు. తరువాత ఇళ్లలో సడన్గా డబ్బులు వస్తువులు మాయం అవ్వడం మొదలు పెడతారు. అంటే దొంగతనం చేసి ఆ వస్తువులను బయట అమ్ముకొని ఆ డ్రగ్ కోసం వీళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత స్కూల్కు కాలేజీకి వెళుతున్నామని చెబుతారు కానీ వాళ్ళు వెళ్ళరు. సో తల్లిదండ్రులు ఈ సిమ్టమ్స్ ఎక్కడైనా కనపడితే వెంటనే దాన్ని దాచకుండా రిహాబిలిటేషన్ సెంటరు సైకియాట్రిస్ట్కి సైకోథెరపిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం దీన్ని ఆపగలిగితే వాళ్ళలో మార్పు తీసుకురావచ్చు. కానీ వ్యసనం ముదిరిపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా సైకోలుగా తయారవుతారు. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు ఏమీ పట్టించుకోరు. ఆ టైంకు ఆ డ్రగ్ పడకుంటే వాడు ఒక రాక్షసుడిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కూడా వీటిలో ప్రభావం చాలా ఎక్కువైంది. అందువల్ల స్కూల్ అధికారులు స్కూల్ అథారిటీస్ కూడా స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న కిళ్ళి కొట్టులు కానీ బంకులు కానీ వీటిలన్నింటిలో కూడా ఈ చాక్లెట్లని బిస్కెట్స్ అని కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు కూడా వీటి మీద గట్టి నిఘా పెట్టాలి, పోలీసులు కూడా పెట్టాలి. ఆ తర్వాత స్కూల్స్లో పిల్లలు యాబ్సెంట్ అవుతారు సడన్గా. పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుంది. అంతవరకు బాగా మార్కులు తెచ్చుకునేవాడు సడన్గా మార్కులు పడిపోతాయి వాడికి. తర్వాత వాడి డ్రెస్సింగ్ కూడా సరిగా ఉండదు సెన్స్. ఆ జుట్టు సరిగా దువ్వుకోరు. ఇప్పుడు చూడండి విచిత్రమైన హెయిర్ స్టైల్స్లో ఉంటారు చాలామంది పిల్లలు. వాళ్ళని కనుక మీరు థరోగా అబ్జర్వ్ చేస్తే వాడు ఎవరు, మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్. సో ఆ విధంగా సిమ్టమ్స్ ఎక్కడైనా కనపడితే వెంటనే స్కూలు కాలేజీ అథారిటీస్ కూడా పేరెంట్స్ని పిలవాలి. పిలిచి వాళ్ళకి చెప్పగలగాలి. వీళ్ళని బేసిక్గా రిహాబిలిటేట్ చేసి వీళ్ళలో ఈ మార్పు తీసుకురావాలన్నది ముఖ్యంగా చేసుకోవాలి. సో ఇది కుటుంబం, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ యొక్క ధర్మం, తర్వాత సొసైటీ కూడా దీనికి రెస్పాండ్ అవ్వాలి. ఇదేంటో డ్రగ్స్ మా సమస్య కాదు అని ఎవరూ అనుకోకూడదు. ఇది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య.
కాబట్టి ఈ డ్రగ్కు వ్యతిరేకంగా కూడా మనం చిన్న చిన్న గ్రూప్స్ ఏర్పడాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి, ఇవి కూడా చేయగలగాలి. ఆ తర్వాత పోలీసు భూమిక, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈ మూడు కూడా ప్రధానంగా వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఈ మూడిటికి అధికారం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు, తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. సో వీళ్ళు కూడా ముఖ్యంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పెద్ద పెద్ద కేసుల్లో వస్తుంది, మెజారిటీ రెస్పాన్సిబిలిటీ పోలీసు మీద. కాబట్టి పోలీసుల్లో కూడా ఇది చాలా కేర్ఫుల్గా మనం చూడాల్సిన అంశం. కొంతమంది పోలీస్ అధికారులు వీటిలలో ఎక్కువగా ఈజీ మనీ వస్తుందన్న సందర్భంలో కూడా చాలామంది వాళ్ళతో కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి దీంట్లో, ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళు. తర్వాత కేసెస్ ఎలా చేయాలన్న దానికి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు, చాలామందికి ట్రైనింగ్ ఉండదు. చాలా కేసులు మీరు చూస్తే నార్కోటిక్ కేసులు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వీళ్ళు అక్విట్ అవుతుంటారు, వీళ్ళు శిక్ష నుంచి తప్పించుకుంటుంటారు. కాబట్టి ఈ నార్కోటిక్స్ కేసు మీకు ఇన్ఫర్మేషన్ దొరికిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేయాలి మీరు. ప్రతి విషయంలో విట్నెసెస్ ఉండాలి మీ దగ్గర, ప్రతి విషయంలో సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేయాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అయ్యి రేపు, ఎందుకంటే ఈ అతని దగ్గర పట్టుకున్న ఏదైతే మాదక ద్రవ్యం ఉందో అది ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు ఏ విధంగా తీసుకుని వచ్చి వాడిని పట్టుకున్నారని అది. చాలామంది ఏమంటారంటే పోలీసులు తెచ్చి వీళ్ళ మీద పెట్టేస్తున్నారని కూడా కంప్లైంట్స్ వస్తాయి. వాళ్ళు పట్టుకొస్తారు, వాళ్ళు డిక్కీలో పెట్టేస్తారు, అప్పుడు పట్టుకుంటున్నారు, ఇలాంటివి కూడా చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే, ఎవరినైనా చేయాలంటే వాళ్ళు ఇంట్లో పెడతారు. కొన్ని సినిమాల్లో కూడా చూసాం మనం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే రేపు కోర్టులో ఎక్కడా కూడా ఈ లింక్ అన్నది పోకూడదు. ప్రారంభమైన దగ్గర నుంచి చివరికి సీజ్ చేసిన తర్వాత కూడా అక్కడే స్పాట్లో ఎవరో ఒకతన్ని పిలిచి అక్కడ వేయ్మెంట్ చేయాలి. దాని నుంచి మూడు శాంపుల్స్ తీసుకోవాలి, ఒక శాంపుల్ ల్యాబ్కు పంపించాలి, ఇంకో శాంపుల్ మన దగ్గర పెట్టుకోవాలి. సో ఆ విధంగా ఒక ప్రొసీజర్ ఉంది దానికి. కాబట్టి ఈ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడైతే చేస్తామో దానికి శిక్షలు పడుతున్నాయి. ఈ ప్రొసీజర్లో ఎక్కడైనా తప్పు ఉంటే దాంట్లో వాళ్లకు అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ కూడా వీటిల్లో ప్రధానంగా చూసాం. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఓ మంచి బడ్డింగ్ స్టార్, ఎంఎస్ ధోని సినిమాలో కూడా చాలా చక్కగా నటించాడు. ఆ తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు ఫైనల్గా ఈ డ్రగ్స్ దీంట్లో పడి. మొదట్లో అప్పుడు సంజయ్ దత్ కేసు కూడా మనకు తెలుసు పాతకాలాన. ఇప్పుడు కూడా చాలా కేసులు జరుగుతున్నాయి, ముఖ్యంగా తెలంగాణ కూడా అనేక మంది ఫిలిం సెలబ్రిటీస్ని పిలిచి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడము, తర్వాత ఇంకా పెద్ద పెద్ద రేవ్ పార్టీలు అని జరగడము, ఇవన్నీ కూడా చూస్తున్నాము. తర్వాత మెయిన్గా ఈ డ్రగ్స్ అన్నది పబ్స్లో ఎక్కువగా దొరుకుతాయి, కాబట్టి ఈ పబ్స్ అన్నవి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అసలు నేనంటా నీ పబ్స్ లేకుంటే ఏమవుతుంది? ఎందుకు హాయిగాళ్ళు తినండి, మీరేమైనా తాగాలనుకుంటున్నారా ఇంటికి తెచ్చి తాగండి, మీరు మంచి పని చేస్తున్నారు కదా పిల్లల ముందు తాగండి, ఎందుకంటే పిల్లలకు మనం రోల్ మోడల్స్ కదా. కరెక్ట్. మరి మనం తప్పు చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం నియంత్రించుకోవాలి మనల్ని మనల్ని, ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి గవర్నమెంట్లు కూడా నేను అన్నాను, ఎక్సైజ్ ఆదాయం మీదే ఆధారపడి గవర్నమెంట్లు నడుస్తున్నాయి ఈ కాలంలో. మరి ఇవి ఎన్ని ఎక్కువైతే అంత మంచిది అన్నట్టుగా. తర్వాత యువతరంలో కూడా ఈ కల్చర్ ఒకటి వచ్చింది, ఈ పబ్ కల్చర్. ఈ సాటర్డే సండే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు సాటర్డే సండే వస్తుందా, వెళ్ళి అక్కడ డబ్బులు మనం పారేద్దాం. అక్కడ కూడా చాలామంది మిమ్మల్ని ట్రాక్ చేస్తూ మిమ్మల్ని అడిక్షన్లోకి తీసుకెళ్తారు. మీరేదో వేరే కోసం అక్కడ తినడానికి, ఏదో ఎంజాయ్ చేయడానికి, ఆ మ్యూజిక్ చూడడానికి వెళతారేమో, కానీ అక్కడ మిమ్మల్ని సైలెంట్గా ట్రాప్ చేసి ఈ డ్రగ్స్లోకి లాగే గ్యాంగ్స్ కూడా వర్క్ అవుతుంటాయి అక్కడ. సో వీటన్నిటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి గవర్నమెంట్ భూమిక కూడా చాలా ముఖ్యం దీంట్లో. తర్వాత ఎక్కడ ఈ గంజాయి పండుతుందన్న దాంట్లో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి, అంటే సోర్స్లో కనుక మనం ఆపగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చాలా విధంగా మన్యం జిల్లాల్లో చాలామంది వచ్చి అక్కడ ట్రైబల్స్ నుంచి కౌలుకు తీసుకొని వాళ్ళు గంజాయి పండిస్తున్నారట. ఎందుకంటే ఈ ట్రైబల్ ప్రాంతాల్లో మనం భూమి కొనుక్కోలేము, ఒక ట్రైబల్ నుంచి ఇంకో ట్రైబలే కొనుక్కోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కౌలుకు తీసుకుంటారు, కౌలుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే చేయించి అక్కడ పండించి దాన్ని తీసుకెళ్తారు. కాబట్టి చాలా చోట్ల గంజాయి ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు తీసుకుంటే మీరు అక్కడికే వెళుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సింది అక్కడ పండుతున్న గంజాయి పంట మీద గట్టిగా, ఎందుకంటే ఇప్పుడు మనకి సటిలైట్ ఇమేజరీస్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏ ఏ పంట పండుతుందని మనం చెప్తాం. వరి ఇన్ని ఎకరాల్లో ఉంది, ఇన్ని హెక్టార్లో ఉందని మనం చెబుతుంటాం. ఆ విధంగా ఇది ఎక్కడ పండుతుంది అన్నది కూడా మనం ట్రేస్ చేయవచ్చు. అనుకుంటే సంకల్పిస్తే చేయడానికి చాలా సులభం అండి, సంకల్పించాలి, అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత పొలిటికల్ నెక్సెస్ కూడా ఎక్కడైనా ఉన్నాయని కూడా చూడడం చాలా అవసరం, ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య 30-40 కోట్లు ఎమ్మెల్యేకి, 100 నుంచి 150 కోట్లు ఎంపీలకి ఖర్చు పెడుతున్నారని మనం వింటున్నాం.
అది చూస్తున్నాం కూడా, అది నిజం కూడా. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల 100 కోట్లు పెట్టారు సార్. ఉండొచ్చు, అంటే రేట్లు పెరిగిపోతున్నాయి కదా ఇప్పుడు. సో దాంతో ఆ విధంగా చూసుకుంటూ వెళితే మరి ఇక్కడ పొలిటికల్ నెక్సెస్ ఏదైనా ఉందా? క్రిమినల్ పొలిటికల్ నెక్సెస్ కూడా ఎక్కడైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం. తర్వాత ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పోర్ట్ల నుంచి కూడా చాలా వస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తున పోర్ట్లన్నీ కూడా ఈ మధ్య ప్రైవేటీకరణ జరుగుతున్నాయి, ప్రైవేట్ పోర్ట్స్లోనే వెళుతున్నాయండి. కాబట్టి ఈ సందర్భంగా మరి ప్రైవేట్ పోర్ట్లలో కావలసినంత చెక్కింగ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. కాబట్టి ఈ అన్ని కారణాలు తీసుకొని మనం ఏం చేయాలంటే సమగ్రంగా ఈ డ్రగ్స్ మీద ఒక ఉద్యమాన్ని నడపాలి. అప్పుడే ఇది అవుతుంది, లేకుంటే ఉంటే ఒక జనరేషన్ పాడైపోతుంది. ఎందుకంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నాయని మనం అంతా గర్వంగా చెప్పుకుంటాం, కానీ యువతరం ఎలా తయారవుతున్నారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. యువతరం సక్రమంగా లేకుంటే అదేదో అడ్వాంటేజ్ అనుకున్నది అదొక పెద్ద దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో ఆ విధంగా ఈ నషాముక్త భారత్ అని వాళ్ళు 2022 టోల్ ఫ్రీ నంబర్లు అవి ఇచ్చి వాళ్ళంతా చేస్తున్నారు. కానీ వీటిని పెద్ద మొత్తంలో మనం తీసుకువెళ్ళాలి. ఇళ్ళు, స్కూల్స్ వీటన్నిటి కూడా వాళ్ళ వాళ్ళ భూమికలను పోషిస్తూ సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా దీనికి వ్యతిరేకంగా మనం అంతా కలిసి వెళ్ళగలిగితే ప్రభుత్వాలు కేవలం ప్రాఫిట్ చూసుకోకుండా ఆదాయం వస్తుందని చూసుకోకుండా ప్రభుత్వాలు వీటి మీద కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చూడండి, స్కూలు, గుడి ఇవి ఉన్న చోట్ల సుమారుగా మీకు 100-200 మీటర్లు ఎక్కడ ఉండకూడదు. కానీ ఇక్కడెక్కడ చూడండి, హైవేల దగ్గర కూడా సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా చోట్ల హైవేల డెఫినేషన్లు మార్చేసి ఇది విలేజ్ రోడ్ అని డిక్లేర్ చేస్తారు, దానివల్ల రోడ్డు మీదే పెట్టుకుంటారు. సో ఇవన్నీ అవుతున్నాయి, యాక్సిడెంట్లు ఎన్ని అవుతున్నాయి చూడండి మరి హైవేల్లో ఈ షాప్స్. తర్వాత డ్రైవర్స్ వీళ్ళు కూడా చాలామంది డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు ఈ మధ్య, అది ఇంకా ప్రమాదకరం మనకి. కాబట్టి ఇది సింపుల్ ఇది ప్రమాదం కాదు, ఇది ఈ పంచి ఉన్న చాలా పెద్ద ప్రమాదం. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది, ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు విచ్చలవిడితనం పెరిగిపోయింది, కంట్రోల్ లేదు ఎవరి మీద, తల్లిదండ్రుల కంట్రోల్ పిల్లల మీద ఉండట్లేదు, వాళ్ళు కంట్రోల్లో ఉండట్లేదు, వాళ్ళు చెప్పినా వినట్లేదు. ఈ మధ్య ఏంటంటే ఇంటర్నెట్లు ఫోన్లు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఏదైనా తెలియని విషయం ఉంటే పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకునేవాళ్ళం, లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం, గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, మొబైల్లో ఉంది, నేను ఏం కావాలంటే అది కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఇంటర్నెట్లో వెళ్ళి ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళి కానీ నెట్లోకి వెళ్ళి కానీ మీరు చూడండి, అన్ని విషయాలు మీకు దొరుకుతాయి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏం చూడాలనుకుంటే అది చూడవచ్చు, ఏం కావాలనుకుంటే ఆ వస్తువు మీరు తెప్పించుకోవచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా ప్రమాదకరం కూడా, టెక్నాలజీ కరెక్ట్. కాబట్టి టెక్నాలజీ మీద కూడా కంట్రోల్ తీసుకురావడం కూడా చాలా అవసరం. కాబట్టి ఒక పెద్ద సమస్యను మీరు ఈరోజు లేవనెత్తారు. దీని అందరూ కూడా మీడియా తరపున మీరు, తర్వాత సమాజంలో మనం, తర్వాత ఇళ్ళు, తర్వాత స్కూల్స్ ఇవన్నీ కూడా మా రెస్పాన్సిబిలిటీ అన్నది తెలుసుకొని మనం వెళ్ళాలి. తర్వాత ముఖ్యంగా సెలబ్రిటీస్ కూడా చాలామంది, ఫిలిం వాళ్ళు కూడా ఈ విధంగా వెళ్ళడము, దానివల్ల ఏమవుతుందంటే సెలబ్రిటీస్ని ఎక్కడ కూడా ప్రజలు ఫాలో అవ్వాలని ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇందులో ఉన్నారు అంటే కొంతమంది బలహీనులు ఏంటంటే మేము కూడా మనం కూడా ట్రై చేద్దాం కదా అనుకుంటారు. సో ఇవన్నీ కూడా ప్రమాదకరమైన అంశాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యతను గుర్తించి వాళ్ళ ప్రవర్తన ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. లేకుంటే భయాందోళనలో మన పిల్లలు ఏమైపోతారు అన్న భయంతో తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది. కానీ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము చదువు చెప్పేసి మేము పంపించేస్తాము, మిగతాది మా బాధ్యత కాదని అనుకోకూడదు. మీరు ఒక పౌరులుగా తయారు చేయడానికి మీరు చదువు నేర్పుతున్నారు వాళ్ళకి. కాబట్టి ఇందులో ఈ అంశం కూడా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన పట్ల కూడా మీరు జాగృతగా ఉండి వాళ్ళ సంబంధితులకి, పోలీసులకి వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్లో తర్వాత చూసుకుంటే ఇంజెక్షన్స్ వీటిల ద్వారా తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎందుకంటే స్టేజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి క్వాంటిటీస్ సరిపో, హయ్యర్ డోసెస్ కావాల్సి వస్తుంది. సో దాంతో ఈ విధమైన పరిస్థితి. నేను ఆ మధ్య విన్నాను సార్, ఒక కేసు కూడా చూశాను నేను యాక్చువల్లీ. ఈ డ్రగ్స్ ఇవన్నీ స్టేజ్ దాటిపోయి స్నేక్ బయటికి వెళ్ళిపోయారు సార్. స్నేక్ ఏదైతే విషం ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని ఒక బైట్ చేసుకొని దాంతో కనిపించుకునే వాళ్ళు కూడా ఉంటారు, చూపిస్తుంటారు రకరకాల వీటిలలో కూడా. ఆ విధంగా అంటే ఇంకేంటంటే దేర్ ఇస్ నో లిమిట్ అంతే. ఇంకా దీనికి మత్తు, ఈ వేరే దీంట్లో ఉండడము, తర్వాత ఈ వర్క్ స్ట్రెస్, వీటి నుంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా వీళ్ళు జస్టిఫై చేసుకున్నారు. కానీ ఎవరికి తెలియంది ఏంటంటే ఒక్కసారి దాంట్లో ఇరుక్కున్నా బయటికి రాలేదు, చాలా కష్టం అవుతుంది, జీవితం నాశనం అయిపోతుంది, కెరీర్ నాశనం అయిపోతుంది, తల్లిదండ్రుల ఫ్యామిలీ నాశనం అంతా అయిపోతుంది. కాబట్టి ఇంత ప్రమాదకరమైన దీంట్లో మనం జాగ్రత్తగా ఉండాలన్నది, ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా కేర్ తీసుకోవాలి,
ఆ తర్వాత ఫ్యామిలీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే షుడ్ టేక్ కేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.